హాయ్, నేను మీ శ్రీలత. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తన గురించి నాకు పూర్తిగా తెలీదు, తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్. మీ గురించి చాలా విన్నాము ఈ మధ్య కాలంలో. రీసెంట్గా ఒక మూవీ తీశారంట, ఆ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు ఆ టైటిలే పెట్టాలని ఎందుకు అనిపించింది? కర్మ యోగం అని కలగలగట్టు టైటిల్ కూడా పెడితే బాగుంటుంది అని పెట్టాం. మరి కథ కూడా కర్మలాగే ఉంటుందా? అంతే ఉంటుంది. ఓకే, ఈ షూటింగ్ మొత్తం సీరియల్లోనే తీయాలని ఎందుకు అనిపించింది మీకు? షూటింగ్ మొత్తం సీరియల్లోనే తీయాలని ఎందుకు అనిపించింది? మా ఊరు కాబట్టి మా ఊరిలో తీద్దాం అనుకుంటున్నాం. అంటే మీ పర్టికులర్ గా మీ ఊర్లే తీయడానికి గల కారణాలు? అంటే ఫస్ట్ సినిమా నాకున్న నాలెడ్జ్ తో మా ఊర్లో రాసాము, ఆ లొకేషన్ చూస్ చేసుకున్నాము, ఇక్కడైతే బాగుంటది అని చెప్పి అక్కడ తెలుసు. అంటే ఈ మూవీకి కర్త, కర్మ, క్రియ అన్ని మీరే అని విన్నాము. ఎందుకలా? నా ఇష్టం. మీ ఇష్టమా? సినిమా కూడా మీ ఇష్టం ప్రకారమే ఉంటుందా? అవును కదా, నేను డైరెక్టర్ అయినప్పుడు నా ఇష్ట ప్రకారం నీ ఇష్ట ప్రకారం ఉంటుంది. జనాలకు కూడా నచ్చాలి కదా. అవును, జనాలు అంటే తీసాం చూస్తే కదా జనాలు నచ్చింది తెలుసు. మీరు ఎట్లా చెప్తారు? కాలేజ్ గురించి చాలా విన్నాము, సెంటెన్స్ కాలేజ్ అని. దానికి మీకున్న సంబంధం, అనుబంధం ఎప్పటికి కూడా వెళ్తారంటే కదా, ఏమైనా పాస్ట్ ఉందా? ఉంది, నేను అక్కడే చదివాను కాలేజ్ సెంటెన్స్. మాది చిరాల్లో పెద్ద కాలేజ్, సెంటెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. ఆ రోజుల్లో కాలేజ్ లో రెబల్ అంటే కదా, నిజమేనా? బాగా ఫాలోయింగ్ ఉందంట. లేడీస్ ఫాలోయింగ్? లేడీస్ ఫాలోయింగ్ ఉండేది అమ్మా, నేను మెకానిక్ లో మా క్లాస్ లోనే ఉండేది ఇద్దరు అమ్మాయిలు. ఇంకా మూవీ గురించి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏంటి? ఈ మూవీ అయితే చీరాలో తీసాం మొత్తం కంప్లీట్ గా. ఆ ఊర్లో యాక్టర్స్ ని ఫైనలైజ్ చేసుకొని ఒక ఆడిషన్ పెట్టి అందరినీ ఫైనలైజ్ చేసి వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇచ్చి ఆ సినిమా తీసాం. దట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ ఆ ఊరి వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నేను మా ఊరే, ఆ ఊరిలో నేను యాక్టర్గా ట్రై చేసేవాడిని. అప్పుడు నాకు అవకాశాలు అవి లేవన్నమాట. ఇంకా నేను తీసే సినిమాకి మా ఊరిలోనే యాక్టర్స్కి అవకాశాలు ఇచ్చి అందరితో సినిమా తీద్దాం అనుకున్నాం, ఒక మంచి సినిమా. అండ్ వారికి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంటే సార్, వాళ్ళని తీసుకొచ్చి మేమే ట్రైన్ చేసి ఓ మూడు నెలలు ఆ సినిమా అప్పుడేంటంటే నాకున్న నాలెడ్జ్ కి అంటే సినిమా తీయాలని కోరుకుంది అండ్ కొంచెం నేర్చుకున్నాం. స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది అది చిన్న విషయం కాదని. ఫీల్ అవుతున్నాం అని చెప్పేది. ఓకే, బాగా ఫీల్ అవుతుంది. మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించి వదిలేశారంట, మీ రిస్ట్రిక్షన్ తట్టుకోలేక పారిపోయిందంట, నిజమేనా? ఇంకా అలా తెలుస్తుంటే అంతే. ఇంకా ఎన్నో ఉన్నాయిలేండి, అన్ని అడిగితే బాగోరు కదా. అడుగు పర్లేదు. ఏమో, నిజమేనా అది లవ్ అఫైర్? లవ్ అఫైర్ అడుగుతున్నావు అంటే ఇన్ని ఉన్నాయా? లవ్ అఫైర్ అంటే నాకు అర్థం కాలేదు. మీకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదులేండి. రైటర్ మీరే, ఆర్టిస్ట్ మీరే, అన్ని మీరే చేశారు. అంత నాలెడ్జ్ అయితే అమ్మాయిల గురించి లేకుండా అమ్మాయిలు ఫాలోయింగ్ ఎక్కువ ఉందా? సెంటెన్స్ కాలేజ్. ఇంకా మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తారా? పేరెంట్స్ చెప్తాను, వాళ్ళ గురించి చెప్పలేదు. ప్రతి ఇంటర్వ్యూలో మీ పేరెంట్స్ గురించి చెప్తారు, కానీ వాళ్ళ ఫోటోస్ కానీ వాళ్ళని ఎప్పుడు తీసుకురాలేదు, రివీల్ చేయలేదు. ఎందుకు? టైం వస్తుంది. టైం వస్తుందా? అంటే యాక్చువల్ మా ఊర్లోనే ఉంటారు వాళ్ళు.
అంటే నేను హైదరాబాద్ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కానీ సో మా ఊరికి చాలా దూరం ఉన్నాం, 3 కిలోమీటర్స్లో ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు బయటికి రారు, వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళ పని వాళ్ళు ఉంటాయి, వాళ్ళు బయటికి రారు మ్యాక్సిమం. ఎవరైనా నేను వెళ్తే ఏదైనా కొంచెం బయటకు వెళ్తుంది తప్ప చాలా రేర్ కండిషన్స్, వాళ్ళు బయటికి కూడా రాలేదు. ఈ మూవీ ఫీల్డ్ లోకి రావాలని మీకే అనిపించిందా, ఎవరినైనా ఇన్స్పైర్ గా తీసుకుని వచ్చారా? ఇన్స్పైర్ తీసుకుని వచ్చాను, అంటే ఇక్కడికి వచ్చిన ఇన్స్పైర్ అయ్యాను. రజనీకాంత్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళు చూసి ట్రైన్ అయ్యాను నేను. అంటే నాకు ఇంకా ఎవరు తెలిసిన వాళ్ళు సినిమాలు ఎక్కువ నాలెడ్జ్, అంటే లైక్ మ్యూచువల్ ఎవరైనా అది వెరీ క్లోజర్ పీపుల్ లేరు. అంటే నువ్వు ఇదే పని చేస్తే ఇలా ఉంటావు అలానే చేయాలి అని చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. ఆ టైంలో నేను రెగ్యులర్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉండేవాడిని, వాళ్ళ గురించి ఇలా తెలుసుకోవటం. అంటే వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు, అంటే మన కూడా మిడిల్ క్లాస్, వీళ్ళు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. అంటే వాళ్ళకి పాసిబుల్ అయినప్పుడు మనకే పాసిబుల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అందరూ చూసి ఇన్స్పైర్ అయినట్టు కాకుండా వాళ్ళ డిగ్రీ విధానాలేంటి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు సినిమాలో నిలబడటానికి, వాళ్ళు ఎంత ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు అని ముందే టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, ఒక మంచి టార్గెట్ పెట్టుకుంటేనే వెళ్తుంది అదంటే, ఇది ఒక రోజులో రెండు, అంటే డిగ్రీ అవ్వడానికి 3-4 సంవత్సరాలు అవుతారు, ఇంటర్ ఒక 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు డిగ్రీ తీసుకున్నాను టెన్ తర్వాత. దానికే అందుంటే ఇంకా లైఫ్ సెటిల్ పెట్టాను, దీని గురించి చాలా నేర్చుకోవాలి. అందుకే ఫిక్స్ అయిపోయాను, అంటే ఫిక్స్ అయ్యి ప్రామినెంట్ ఇంకా టార్గెట్స్ ఏం లేవు, ఇంకా సినిమా తీయాలి, సినిమాలో ఉండాలంత, ఇక్కడే తీసాం, ఇక్కడే స్టార్ట్ అయ్యాం, ఇక్కడే తెలుసుకోవాలి, అదే ఫిక్స్ అయిపోయాను. అందువల్ల వీఆర్ గుడ్ ఫిల్మ్స్, అంటే ప్రస్తుతం తీసిన సినిమాలు తప్పులు ఉంటాయి, తప్పు లేకుండా ఎవరేం చేయరు, ఆ తప్పులు చూసి నెక్స్ట్ రిపీట్ చేయకుండా ఉండాలి. అంటే ఈ సినిమా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా, అంటే నాకు నేనే ఒక ట్రైనర్ లాగా, ఎక్కడికైనా ఏమైనా ఇన్స్టిట్యూట్కి ట్రైన్ అవుతాం, కానీ ఈ సినిమాలు నాకు నేను ట్రైన్ అయ్యాను. ఓకే, ఇలా చేయడం కూడా తప్పు, ఇలా చేయడం రైట్ అని నన్ను చూసి నేను నేర్చుకున్నాను. చాలా హార్డ్ టైమ్స్ వచ్చినప్పుడు, వద్దు ఆపి అనిపించినప్పుడు కాసేపు వాళ్ళ వీడియోస్ ఏమైనా చూస్తాను, రజనీకాంత్ చూస్తాను, బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వడం అంటే చెప్పడానికి బాగుంటుంది, ఆయన పడిన కష్టం చాలా ఉంటుంది అంతే కదా. ఇప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే మర్చిపోరు, ఎందుకు చాలా కష్టపడ్డారు, చాలా మంది లైఫ్ ఇచ్చారు, చాలా మంది యాక్టర్స్ కి డైరెక్టర్స్ కి ఇలా లైఫ్ ఇచ్చారు. అలాంటి ఇన్స్పైర్ అవ్వాలి, ఎట్లా అవ్వాలి, ఒక 2 రోజులు వీడియో చూడండి తప్ప హీరో చేసేస్తాం అట్లా కాకుండా, ఎంత టైం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, ఎంత కాలం పడుతుంది చూసుకోవాలి. ఓకే, ఒక పని అనుకున్నామా అని అనుకున్నాను ఫిల్మ్స్ వచ్చేటప్పుడు, ఎందుకంటే నేను రైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు మిగతా యాక్టివిటీస్ లేవు, అంటే నేనే చేయలేను, ఒక గేమ్స్ ఆడలేను, ఏ పని నాకు రాదు. ఇక్కడికి వచ్చిన నేను నేర్చుకున్న పని ఏంటంటే సినిమానే ఏంటని అన్నాడు, అన్ని క్రాఫ్ట్లో పని చేశాను, దేంట్లో ఎలా వస్తుంది, ఏ పేమెంట్స్ ఉంటాయి, దేంట్లో ఏ వాల్యూ ఉంటాయి అన్నీ తెలుసుకున్నాను. ఓకే, దీంట్లో నేను బతకవచ్చు, అంటే ఇది నాకు, నేను ఎక్కువ లాంగ్ టర్మ్ దీంట్లో ఉన్నాను సినిమాలు, ఇక దాని వల్ల ఏమైంది డైలీ ప్రాక్టీస్ చేయడం, అంటే మీకు తెలియదు ఏం కాదు, ఒక ఊరు నుంచి వస్తే మాది పెద్ద రిక్షాడ్ ఫ్యామిలీ ఏం కాదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది కూడా మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించేవాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి డైరెక్టర్ అవ్వాలంటే చాలా ఇంపాసిబుల్ టాస్క్ అది, అంతే కదా. ఏముంటాయి మిడిల్ క్లాస్ అంటే మంచి పార్టీలో షూస్ అవి కొనుక్కోవడానికే టైం అయిపోతుంది సంపాదించుకోవడానికి, అట్లాంటి సినిమాలకు సినిమా తీయడం కష్టం కదా, లేదా ఇక్కడ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఉంటే నాకు ఉంది బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఉన్నారు ఆల్రెడీ సూపర్ స్టార్ ఉన్నాడు, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, వాళ్ళే కదా బ్యాక్గ్రౌండ్, అంతే కదా. వాళ్ళు చూసాం ఇన్స్పైర్ అయ్యాం, ఎట్లయినా సరే వాళ్ళ అయింది, వాళ్ళని ఫాలో అవుతాం, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఉన్నా ఫాలో అవుతాం, సక్సెస్ వస్తుంది. దాంతోపాటు కష్టపడి పని చేసే తత్వం కూడా ఉన్నారు, చూడగానే నేను అయిపోతాను, ఇక్కడికి వచ్చావా, సంవత్సరం రెండు కాదు, ఇలా 10 సంవత్సరాలు ఫ్యాక్టరీ, ఒక 10 సంవత్సరాలు ఉంటే నువ్వు ఎవరో దొరుకుతావు, ఓపిక ఉందా, అంతే కదా, ఓపిక ఉందా, ఓపిక లేకపోతే అవసరం. నేను చాలా మంది నా దగ్గరికి వచ్చే కో యాక్టర్స్ చాలా మంది వాళ్ళు సజెస్ట్ చేస్తాను, నేనే చేస్తాను, ఎందుకంటే ఎవడో ఏదో అన్నాడని చెప్పి ఇక్కడ ఉంటే మనకు కాదు, డబ్బులు ఉండాలి కదా, మన ఊళ్ళో ఏమన్నా ఇంటి వాళ్ళు పెడతారు, బయట పెడతారు, ఇక్కడ ఎవరో పట్టించుకోడు, అవును కదా, తెలిసిన వాళ్ళే ఫోన్లు ఎత్తారు హైదరాబాద్ వస్తే ఏమంటావు. కానీ ఇలాంటి చోటకు వచ్చి నువ్వు రెంటల్ కట్టుకొని, నీ ఈఎంఐలు కట్టుకొని, నీ చిన్న చిన్న చూసుకొని, నువ్వు ఎప్పుడు లైఫ్ లీడ్ చేసుకుంటావు, చాలా కష్టం కదా. అవన్నీ ఓవర్కమ్ చేశాను నేను కూడా, నేను ఊరికే నేనేం గోల్డెన్ స్పూన్తో రాలేదు, గోల్డెన్ ప్లేట్లో వచ్చాను, హార్డ్ వర్క్ చేసుకున్నా, డబ్బులు స్టోరేజ్ చేశా, రూపాయలు దాచాను,
నాకు నేను ఒక రూట్ వేసుకున్నాను, ఈ రూట్ లో ఆ రోజు నేను కష్టపడినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను చేయాలనుకున్నాను స్టార్ట్ అయ్యేటప్పుడు. ఓకే నాకు ఎవరు చేయలేదు కదా, నేను ఎవరు చేయకూడదు, దానివల్ల కదా నేను తీసుకున్నాను. ఓకే నా బడ్జెట్స్ కూడా ఇందులో బడ్జెట్స్ నా బడ్జెట్ లో ఉన్నాయా లేవా, నేను ఎంత వాటికి చేయగలను, అందరిని అడిగి చేయించుకొని ఫైనల్ గా అవుట్ తీసుకున్నాను. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అవుతుంది అంటే తీసిన దానికంటే సినిమా నేను జస్ట్ యూట్యూబ్ లో లాంచ్ అనుకోలేదు. మా ఊళ్ళో సినిమా తీసాను, మా ఊర్లో థియేటర్లు ఆడాలి, మా వాళ్ళందరూ సినిమా చూడాలి. మీ ఊర్లోనే తీయాలి, మీ ఊర్లోనే థియేటర్లు ఆడాలి, దీనికి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది కదా, చేయాలంటే చాలా ఇష్టం మా ఊరండి, చాలా అంటే చాలా ఇష్టం. అంటే నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అప్పుడు నేను ఇంజనీరింగ్ అయిపోయినా నేను మా ఊర్లోనే ఉన్నా, నాకు ఏ ఊర్లో నేను చదువుకోలేదు, ఏ ఊర్లో ఎక్కడ ఉండదు, అందుకే మా ఊరంటే చాలా ఇష్టం ఉంటుంది. ఉండదా లేదా, నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది మా ఊరండి, అది ఫిక్స్ అయింది. మా ఊరు చూపించాలి, ఇంకా చూపిస్తాం, వచ్చే మూసులు ఇంకా చాలా చూపిస్తాం. బ్లాక్ అంటే ఇష్టమా? ఎప్పుడు చూసినా బ్లాక్ ఏ వేస్తుంటారు, బ్లాక్ షర్ట్, బ్లాక్ కార్, బ్లాక్ బైక్, ఎప్పుడు బ్లాక్ ఇష్టం. బ్లాక్ ఎందుకు ఇష్టం అంటే ఇష్టం ఎందుకంటే ఏం చెప్తాం మీకు, బ్లాక్ ఇష్టం అని చీకట్లో ఉండదు కదా? ఉంటా చీకట్లో ఉంటుంది, అది స్ట్రాంగ్ గా బ్లాక్ ప్రిఫర్ చేస్తా. లైట్స్ లో ఇప్పుడు కూడా బ్లాక్ లో ఉన్నాను, లైట్ లేసే ఉంటాయి డార్క్ లో ఉన్నా. ఎంతో కష్టపడి చేసి మూవీ రిలీజింగ్ ఉంది, మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? ఓ మంచి ఫీలింగ్, హ్యాపీనెస్ అని చెప్పలేదు కానీ ఒక మంచి ఫీలింగ్. ఎందుకంటే ఒక జీరో నుంచి ఒక స్టెప్ అది చాలా కష్టం. నాకు చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు, అందుకు పుష్ చేసేవాళ్ళు, అంటే ఫైనాన్షియల్ గా కాదు అన్నిటికంటే ఏంటంటే ఒక మనిషికి ఇంపార్టెంట్ సమయంలో పక్క ఉన్న వ్యక్తులు కూడా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏమంటారు అంటే చాలా మంది ఉన్నారు, మనం ఉండేదాన్ని బట్టి ఎదురున్నారు. ఎక్కువ మీరు లవ్ స్టోరీస్ మీద రైటింగ్స్ రాస్తారంట, ఎందుకు కదా? నాకు ఇష్టం. నెక్స్ట్ రాబోయే మూవీ కూడా లవ్ స్టోరీ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతిదీ లవ్ మీద తీస్తారా? లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ ఉందా? అది ఉంది కదా, అదే చూపిస్తున్నా సినిమాలో. ఎవరు అదృష్టవంతురాలు? లవ్ అడిగే లవ్ ఉందని చెప్పారు, ఎవరు అదృష్టవంతురాలు ఏం చెప్తారు? ఉంది అంటే పర్సన్ కూడా ఉంటారు కదా, ఉంటారు లేకుండా ఎందుకు ఉంటారు, ఉంటారు ఉంటారు ఉంటారు. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? అడుగు చెప్తాను. అడిగితేనే చెప్తారా? అంతే కదా, నువ్వు అడిగితే నేను చెప్తాను. నేను ఇంటర్వ్యూ నీ దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే నేను చెప్తాను, కానీ నాకు నేను చెప్పు, ఏం చెప్పాలి చెప్పు, చెప్పాలంటే సినిమా గురించి ఉంటాను, నాకు ఇంకేం ఉండదు. నాకు అదే డౌట్ క్వశ్చన్, ఆర్జేవి సార్ మిమ్మల్ని ఎందుకు ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు? చాలా మంది క్వశ్చన్, నాలుగుటే కాదు. అంటే యాక్చువల్ గా మేము ఆర్జీ వాజ్ రీప్లై చేసినప్పుడు ఏం చేసామంటే కుర్రోడం కదా కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది, ట్యాగులు చేస్తా ఉండే వాళ్ళు రెగ్యులర్. అలా ట్యాగులు చేస్తే సార్ ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా? ఇప్పుడు ఏమైంది ఒప్పుకోవాలి, హట్ అవుతారు అబ్బా. అవు ఇప్పుడు నువ్వు హట్ అవుతావు సినిమా ఆపలేదు కదా, నువ్వు హట్ అవుతావు సినిమా తీయకుండా ఉండదు. అలా ఎవరి ఫీలింగ్స్ ఆ దగ్గర ఉంటాయి, నీ ఫీలింగ్స్ మిగతా వాళ్ళ ఫీలింగ్స్ చూసుకోండి. నేను తీసిన మూవీలో కర్మయోగం అని చెప్పేసి కర్మ గురించి ఏమైనా చెప్పగలరా? పర్టికులర్ గా మీరు ఏ కాన్సెప్ట్ మీద తీయాలని ఎందుకు అనిపించింది? మేము తీసుకున్న బడ్జెట్ కి, మా దగ్గర ఉన్న స్టోరీకి మా ఊర్లో సెట్ అయినట్లు, అంటే ఆలోచనలు ఉంటే సరిపోదు. ఇప్పుడు నేను ఒక 100 మందితో ఫైట్ పెట్టి నా దగ్గర ఉన్న బడ్జెట్ అవుతుందా? కాదు కదా. అందుకే మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి ప్లేట్ రైస్, ఎక్కువ వేసుకుంటే ఏముంది. ఈ మూవీకి ఇంకా చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా? అవును పనిచేస్తారు, చాలా మంది వర్క్ చేస్తారు. అవునవును, సింగర్ సరిగమ చైతన్య అని చెప్పి తను పాడాడు, దానికి హర్షప్రవీణ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఇచ్చాడు మ్యూజిక్. ఆ సాంగ్ కూడా చాలా అద్భుతం తద్భుతం అనే సాంగ్ దానికి ఇచ్చారు. దీనికి హమ్మింగ్ ఆదిత్య అని చెప్పి సరిగంప ప్రసూల్ సింగర్, అంటే ఈ సాంగ్కి కొంచెం మంచి వర్క్ చేశారు అనమాట. ఆ సాంగ్ బాగా వచ్చింది. డిఓపి సత్య, డిఓపి సత్య, సత్య అని ఉన్నాడు. ఎంత మంది ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ నేమ్ చెప్పరా? నేనే ప్రొడ్యూస్ చేశాను. మీరే ప్రొడ్యూసర్? అవును. అంటే మాకున్న ఆలోచన విధానానికి, మాకున్న కాంటాక్ట్స్ కి ఒక సినిమా తీస్తామంటే, అది షార్ట్ ఫిల్మ్ అని అడిగిన వాళ్ళు ఎక్కువ మంది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది షార్ట్ ఫిల్మ్ అంటే మా మీద ఆలోచన ఉంది, అది తీయరు కదా సోమ్ సాంగ్. మీ మీద కొన్ని పాత కేసులు ఉన్నాయంట కదా, రోజు జైలుకి వెళ్ళొస్తారంట. ఇంకా ఎందుకు, ఏమైనా మర్డర్స్ చేశారా? ఇంకా ఎప్పుడు గ్యాంగ్ నేసుకొని తిరుగుతుంటారు, ఒకరే తిరగడానికి భయమా? ఎక్కడ చూసాను గ్యాంగ్ నేసుకోలేదు, అక్కడక్కడ ఫొటోస్ లో చూసానులేండి రోడ్ల మీద. ఓకే బాగున్నాయి ఫొటోస్? గ్యాంగ్ గ్యాంగ్ తో ఉన్నాయి కదా, ఒక 20-30 మెంబర్స్ తో ఉన్నాయి, అందుకే అడిగాను. ఒకరే తిరగడానికి భయమా రోడ్ల మీద? ఒక్కళ్ళే భయం అంటే నాకు ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది, అందుకని చూడటానికి బాగుంటుంది.
అక్కడక్కడ సెలబ్రిటీస్ తో కూడా వాకీ టాకీస్ పట్టుకుని ఉన్నారు. ఏమైనా పర్సనల్ గా వర్క్ చేస్తారా వాళ్ళ దగ్గర? నేను అట్లా కాదు, ఉండమా ఉండుంటాం మేము. ఉండుంటాం అంటే మీకే క్లారిటీ లేదు. ఎక్కడ చూసావు? చూశానులేండి, బాలయ్య బాబు దగ్గర అండ్ పవన్ కళ్యాణ్ దగ్గర అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఓకే గుడ్, మళ్ళీ చూడండి సార్. పర్సనల్ గా పర్సనల్ అది అంతే. పర్సనల్ రౌడీ షీటర్ ఏమైనా చేస్తారా? నేనా రౌడీ షీటర్ సినిమా చేస్తా నేను. మీది చీరాలు కదా? అవును చీరాలు. రాయలసీమలో ఏం పని? 3 మంత్స్ ఉండేసి వచ్చారంట. అక్కడ కూడా ఒక పెద్ద గ్యాంగ్ వేసుకొని రచ్చరచ్చ చేసే వాళ్ళు అంట కదా. ఎవరు చెప్పారు? తెలుస్తుంటాయి అలా. మంచిది, తెలుసుకో. అయితే సినిమా డైరెక్టరా రౌడీ షీటర్ గా చేస్తారా? సినిమా గురించి అడుగు మా క్వశ్చన్. నువ్వు రౌడీ షీటర్ అంటావు, నేను డైరెక్టర్ నేను రౌడీ షీటర్ కాదు కదా. తెలుసు అడుగుతామండి, తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇప్పుడు నేను రౌడీ షీటర్ అడుగుతావు, ఎట్లా అడుగుతావు? నా మీద కేసులు ఉన్నాయా తెలుసా నీకు? చెక్ చేసుకో. ఉన్నాయండి కదా, పోలీస్ స్టేషన్ కి రోజు వెళ్ళేసి వస్తారంట. రోజు వెళ్తాను, మా రోడ్లోనే కదా పోలీస్ స్టేషన్, రోజు వెళ్తాను. అటు పాత కేసులు ఉన్నాయండి. పాత కేసులు ఏం లేవు, కేసులు ఏమి ఉన్నాడు నీకు తెలుసా? ఎమ్మెల్యే దగ్గర వర్క్ చేశారంట కదా. వర్క్ ఏమి ఉండదు, కొంచెం నచ్చితే ఉంటాం అంతే. ఎవరి దగ్గర పనిచేయం? నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ తో రాబోతున్నారు? సో మంచి లవ్ స్టోరీ వస్తుంది నెక్స్ట్. ఒక అమ్మాయిని గార్డెన్ గా ప్రేమించి వదిలేశారంట. నీకు చెప్పింది అమ్మాయి? చెప్పింది. అమ్మాయితో మాట్లాడైతే ఇంకేం చెప్పింది? ఇంకేం చెప్పలేదు లేండి, మీరు చెప్తే విందామని. మీ టైం లేవు, నాకు నాకు సినిమాకే టైం సరిపోతుంది. బేసికల్గా నాకున్న టైంకి సినిమా చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక అమ్మాయి అమ్మడబడి అమ్మాయిని వదిలేసి. మీరు చేసే టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయింది అన్నారు. నీకు చెప్పిందా? నాకు చెప్పింది లేండి. ఎవరు మా ఇది నువ్వు భలే అమ్మాయిలా ఉన్నావు? అట్లేం లేదు, యాక్చువల్గా మీకు పొసిసివ్నెస్ ఎక్కువ అంట కదా. దేంట్లో? ప్రతి దాంట్లో. ఎవరు చెప్పారు? ఉంటుంది కదా కొంచెం మనాన్ని ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. లేకపోతే నీ ఇంకా ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? అది నా ఇష్టం. నువ్వు నా ఇష్టం అది కూడా. మీ ఇష్టం అని కదా, డైరెక్టర్స్ అన్నది 10 మందికి నచ్చేలాగా ఉండాలి. 10 మంది నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నచ్చిన వాళ్ళకి ఎడితే నచ్చం, వాళ్ళు ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు. నచ్చే వాళ్ళకి ఎలా ఉన్నా నచ్చుతాం. మీ సినిమాపై మీ అభిప్రాయం? సినిమా సినిమా అది ఆర్టిస్టులు ఎలా వర్క్ చేశారు? మంచిగా చేశారు. ఫ్రెష్ ఆర్టిస్టులు చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి కదా, అందరూ ఎలా ఎదుర్కొన్నారు? ఫ్రెషర్స్ కదా, మరి మీరు ఎలా ఫేస్ చేశారు? కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఆ ఇబ్బంది అలవాటు అయిపోయింది కొంతకాలం తర్వాత. స్టార్టింగ్ ఇబ్బంది అనిపించదు, కొంచెం వాళ్ళకి చెప్పేది అర్థం కాక మనం కన్వే. వాళ్ళకి ప్రెషర్ అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియదు కదా, నేను వాళ్ళకి చెప్పి అది వాళ్ళకి రైటో రాంగో తెలియక కొంచెం ఉన్నాయి ఇబ్బందులు, బట్ అలవాటు అయిపోయింది. వాళ్ళతో వర్క్ చేయడం వల్ల నాకు మంచి ఎక్స్పీరియన్స్ అది. మీ స్టార్టింగ్ స్టేజ్లో మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కానీ మీరు కొన్ని ఫేస్ చేసి ఉంటారు, అవి ఏమన్నా షేర్ చేసుకుంటారా? అంటే చెప్పేంత లేదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. అంటే ఉంటే హార్డ్ టైమ్స్ ఎలా ఉన్నాయి నాకు నా లైఫ్లో. అంటే ఇక్కడికి వచ్చాం ఊరుగా, ఊరు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు పలకరిస్తాం కానీ వాళ్ళ దగ్గర ఉండలేం. ఇక్కడ కష్టపడి ఏదో ఒకటి బిల్డప్ చేసుకుని వెళ్ళాలి, లేదా ఆగిపోవాలి. అదే ఎక్కువ ఉందన్నమాట ఆలోచన. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఆ ప్రేమ దోహ ఏం లేవు, అంత టైం కూడా లేదు తీసుకెళ్ళి. కాకపోతే ఏంటంటే నచ్చిన మనుషులు ఉంటారు, నువ్వు నాకు నచ్చావు అనుకో, నీతో మాట్లాడుతూ ఎంతవరకు నీకు నచ్చినంతవరకు అంతే. ఒకరు మాట్లాడే ఇష్టం లేదు అనుకో, బాయ్ అంతే. దాన్ని నువ్వు ప్రేమ ఇష్టమా ఫాలోయింగ్ అని చెప్తే నేనేం చేస్తా చెప్పు? నువ్వు నాతో బాగా మాట్లాడుతున్నావు అంతేనా కదా, దాని అర్థం నువ్వు నన్ను ప్రేమించావనా చెప్పు? లేదు. కాదా, మంచిగా ఉంటే మాట్లాడతారు అంతేనా? అట్లా నువ్వు చెప్పినాన్ని రౌడీ షీటరా అక్కడక్కడ ఇబ్బంది చేసేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు, కేసు ఉన్నవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి అందరు మీరు రౌడీ షెట్ అట్టండి చెప్పలేరు కదా. నెక్స్ట్ మూవీ ఎవరితో ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ చేస్తాం, ఇస్తాం అప్డేట్. స్టార్ట్ అయింది, అప్డేట్ ఇస్తాం. న్యూ పర్సన్స్ కి ఏమన్నా ఛాన్సెస్? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేను మాక్సిమం నాకు చేసే సినిమా ప్రతి సినిమాలో కొత్త వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. కాకపోతే ఫస్ట్ సినిమా చేశాను కదా, నెక్స్ట్ సినిమా ఏంటంటే కొంచెం గ్రేట్ పెంచుతాం. అంటే చాలా మంది డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామంటారు, లే కానీ సరిగ్గా పట్టించుకోరు మీరు అంతేనా? చూసావు నాకు సినిమా చూడడానికి అర్థమవుతుంది. చిన్న సినిమానే, చిన్న సినిమానే, బట్ కొత్త వాళ్ళు ఎంతమంది చూస్తే నీకు అర్థమవుతుంది.
చాలా మంది ఇంటర్వ్యూలో ఒకటి చెప్తారు, ఒకటి కూడా పాటించరు డైరెక్టర్స్, నేను చాలా చూసాను. సో మీరు అలానే ఉంటారా, ఏమైనా కొత్త ట్రెండ్ తీసుకొస్తారా? ఇప్పుడేగా స్టార్ట్ అయింది చూస్తాను, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కదా, అందుకని. బాగా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? విని విని తీసుకొచ్చిందిలేండి, విని విని అరిగిపోయింది క్యాసెట్. అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో నలుగురు చూస్తున్నారు, నాలుగు మాటలు మాట్లాడడం వల్ల బయట మనం తెలుస్తుంది. ఇప్పుడు ఆ గురించి మాట్లాడతాం, నేను వంద చెప్పినా సరే బయటకు చెప్తాడు కదా. ఆ డైరెక్టర్ ఉన్నాడు, చిన్నోడే డైరెక్టర్, చిన్నోడు పెద్దోడు ఎవరు ఉంటారండి? జనాలు నచ్చుతాడు పెద్దోడు అవుతాడు, నచ్చకపోతే చిన్నోడు అవుతాడు. చిన్న పెద్ద అని ఏం లేదు, కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ రావట్లేదు, వస్తాయి. రిఫరెన్స్ మీద వెళ్ళే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటున్నాయి. మా మూవీలో చూడండి, పక్కన మా మూవీలో చూడండి, రిఫరెన్స్ మీద ఎవరు రాడు. నేను అందరిని ఆడిషన్ పెట్టే తీసుకున్నాను, అందరినీ, ఒకళ్ళు కూడా కాదు, ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడ్ నేను కూడా ఆడిషన్ నాది నేను చెక్ చేసుకొని చేసి యాక్ట్ చేసాను. ఎవరిదైనా యాక్టింగ్ నచ్చకపోతే సెట్ లోంచి లేచి వెళ్ళిపోతారంట? వెళ్ళిపోతాను, పంపించేస్తాను. నేను ఎందుకు లేచి వెళ్ళిపోతా? అర్థం ఇలాగ చెప్పుకోవాలి కదా. పంపించేస్తాను, ఎందుకు చేయనప్పుడు టైం వేస్ట్ కదా. ఓపిక తక్కువ? ఓపిక ఎక్కువే, కానీ టైం తక్కువ, బడ్జెట్ తక్కువ. ఇవన్నీ ఉన్నప్పుడు క్లారిటీ ఉండదు. ఇప్పుడు నీ దగ్గర పెట్టుకున్నా అనుకో, నువ్వు చూడటానికి బాగున్నావు, కెమెరా ముందు వచ్చి గంట సేపు నువ్వు ఆడే నీ మేకప్ వేసుకోవడానికి అంతా టైం అయిపోయింది అనుకో, ఏం చేయాలి? అవన్నీ ముందే చెక్ చేసుకుని తీసుకుంటారు కదా. నేను అలా చెక్ చేసి తీసుకున్న తర్వాత సెట్ కాకపోతే బాగా చెప్తా, తప్పే ఉంది. డ్రెస్ నచ్చింది అనుకో వేసుకొని వస్తావు, నచ్చిపోతే ఏం చేస్తావు, వేసుకొని వస్తావా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీరు? స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అడిగిన దానికి ఆన్సర్ ఇస్తే స్ట్రైట్ ఫార్వర్డ్, చెప్పకపోతే బలుపు. ఎక్కువే సైలెంట్గా ఉంటేనే మాట్లాడటం రాదు, ఇదేగా మీకు తెలిసింది అంతేనా? మీకు ఓవర్ యాటిట్యూడ్ అని విన్నాం. అంటే ఏమో ప్రతిదీ ఓవర్ యాటిట్యూడ్ చేస్తుంటారంట ప్రతి దగ్గర. అంటే దేంట్లో తెలీదు, విన్నాం అలా. దేంట్లో చెప్తే నీకు క్లారిటీ ఇస్తాం. దేంట్లో చెప్తా అంటే మీకు ఓవర్ యాటిట్యూడ్ అని కొంతమంది అన్నారు. అది దేంట్లో, ఇప్పుడు నువ్వు ఉన్నావు మాతో మాట్లాడు, నేను మాట్లాడిన దానికి సమాధానం ఇస్తే దాన్ని ఓవర్ యాటిట్యూడ్ అంటే ఏమనుకుంటుంది? నువ్వు అడిగావు అనుకో, దేంట్లో ఓవర్ యాటిట్యూడ్ ఎవడ చెప్పాడని నేను చెప్తాను. కొంతమంది ఫీలింగ్, అది ఫీలింగ్ ఉంచుకోమని, ఎవడ ఫీలింగ్ నా దగ్గర ఉండాలి, నీ ఫీలింగ్ అయితే నీ దగ్గర ఉంచుకో. ఓకే ఓకే. బట్ సినిమా అయితే చాలా కష్టపడి తీసాం, ఇష్టపడి తీసాం. అంటే మా ఫ్రెషర్తో చాలా, మాకు ఊరు నుంచి, విలేజ్ నుంచి వచ్చి, అక్కడ నుంచి సినిమా హైదరాబాద్ దాకా వచ్చి, ఇక్కడ వచ్చి మా ఫిలిం ఛాంబర్లో చాలా మంది ఫిలిం ఛాంబర్లో సపోర్ట్ చేశారు పెద్దలందరూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడ అయిన సినిమాని అక్కడ లాంచ్ చేసాం, ఈవెంట్ పెట్టుకున్నాం, అక్కడ ఇంటర్నెక్స్ట్ థియేటర్లో రాబోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, లైక్ ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు, పనిచేసేవాళ్ళు తక్కువ ఉంటారు. కానీ ఏంటంటే, మేమైతే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చామని ఆలోచనలో ఉన్నాం, మంచి ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఆ ఆలోచన విధానం అందరూ నచ్చుతా నచ్చుతా అనేది చూడాలి. కాకపోతే ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అసైషన్ ఏంటంటే, ఎవరైనా వచ్చి సినిమా తీస్తాడో నమ్మకండి, తీయమాకండి, ప్రాపర్గా అన్ని తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే సినిమా తీయడం కంటే రిలీజ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ రిలీజ్ చేసిన అది ఫస్ట్ డేలోనే అయిపోతుంది. కానీ నాకు నమ్మకం ఉంది, మా ఊరు ఉంది, మా ఊర్లో జనాలు చూస్తారు, ఆ నమ్మకం నాకు చాలా ఉంది. మా చీరాల బాపట్లో చూస్తారు ఊరి మీద నమ్మకం ఖచ్చితంగా. నన్ను అక్కడ వాళ్ళందరూ కృషి చేస్తే నేను దూరం వచ్చాయి కదా, నన్ను 100 మంది పట్టుకోని లాగా నేను ముందు నెట్టే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, అట్లానే మా ఊరు నమ్ముతున్నాను నేను అంతే. ఆ మొహం తెలియకపోయినా పర్లేదు, బట్ డైరెక్టర్ పలాన చోటని తెలుస్తుంది అందరికి, చూసిన ప్రతి ఒక్కరు చూస్తారు. అట్లీస్ట్ మా ఊర్లో అయినా సరే సినిమా ఆడుతుంది, డ్యామ్ షూర్. అది నువ్వు ఓవర్ యాటిట్యూడ్ అనుకో, నేనేం అనుకోను, బట్ నమ్మకం ఉంది అంతే. కష్టపడి ఫస్ట్ నుంచి ఒక్కరే లాక్కొని వచ్చారు, చాలా చాలా కష్టపడ్డారు, చాలా నేర్చుకున్నాను. యాక్చువల్గా సినిమా నాకు అన్నీ నేర్పించింది, నేను ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇండివిజువల్గా ఎలా ఉండాలి, పర్సనల్ లైఫ్ అంటే నాకు అన్నీ నేర్పించింది సినిమా, నా బెస్ట్ గైడ్. మీకు ఇంకేం వర్క్ అన్నా ఇంట్రెస్ట్ ఉందా, ఓన్లీ మూవీస్ అయినా? ఏం లేదండి, నాకేం రాదు. మూవీస్, పాలిటిక్స్? పాలిటిక్స్ అవ్వదులే, కానీ మూవీస్ ఉందా మీకు? నువ్వు నచ్చావనుకో, నీకోసం కూడా వస్తావు, అప్పుడు ఏమవుతుంది? అదే, అది కూడా ఇంకా ఏదో ఆన్ వేసుకుంటారా? ఇష్టం అనేది మనసులో ఉండే ఒక భావన, అది ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా ఉంటాయి. ఏమంటారు? ఇప్పటిదాకా ఎంతమంది మీరు ఎక్స్ప్రెస్ చేశారేంటి? ఇంక ఇట్లానే అడుగుతా ఉంటావు, ఉల్టా క్వశ్చన్ అండి. ఇంక నువ్వేమనుకుంటే అదే అడుగుతావు, ఎట్లా ఆన్సర్ తీసుకో. ఇప్పటిదాకా ఎంతమంది మీద ఇష్టం ఎక్స్ప్రెస్ చేశారా అని? అట్లేం లేదు,